గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ప్రపంచం గర్వించదగినటువంటి యంగ్ అండ్ డైనమిక్ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. క్యాన్సర్ కావాలంటే కొగ తాగండి, చావు కావాలంటే మద్యం సేవించండి, నవ్వుకోవాలంటే నా వీడియో చూడండి. ఇంత ఎనర్జీగా చెప్పినా కూడా ఏదో ఒక మూలన మాత్రం చిన్న బాధ అయితే ఉంది పయ్య. అంటే ఇప్పుడు చూడగానే అర్థమే ఉంటుంది, మనం బ్లాక్ అండ్ బ్లాక్ వేసాం ఇంట్లో, బ్లాక్ అండ్ బ్లాక్ వేసి బయలుదేరగానే ఏంటి ఒకటే గోరండి ఏమన్నారంటే, బ్లాక్ వేసేవేంటి, బ్లాక్ అంత మంచిది కాదు, బ్లాక్ ఏమో ఒక నెగిటివ్ సింబల్, బ్లాక్ ఏమో ఒక సినీ సింబల్. నాకు అర్థం కాదు, అంటే బ్లాక్ వేయకూడదా, ఏమైంది బ్లాక్ వేస్తే? అంటే ఈ మధ్య చూశానండి, చాలామంది చూశాను, జాతకాలకి మూఢనమ్మకాలు అంటే నమ్మడం తప్పని అన్న కానీ మరీ ఇంత దారుణంగానా, చాలా చాలా దారుణం. నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఒంట్లో రోగానికి ఇంట్లో ఈ శని బరువుకి సంబంధం ఏంటో అర్థం కాదు నాకు. బాగోకపోతే వీళ్ళు వెళ్తారండి, ఎవరో ఒక జ్యోతిషరికి వెళ్తారు, వెళ్ళగానే వాడు వీళ్ళని చూసి ఇస్తాడండి, నీకు రాత్రి నిద్ర పట్టట్లేదు కదా, నీకు ఆకలేట్లేదు కదా, నిజమేనండి, నీకు ఎక్కువ ఆలోచన ఎక్కువైపోతున్నాయి కదా, నిజమే సార్, అసలు నీకు ఏ పని గ్యాస్ లేదు. అవును, ఇప్పుడు నాకు అర్థం కాదు, నీ దగ్గరికి వచ్చాడు అంటే ఆడేదో ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. ఆడు ప్రాబ్లంలో ఉన్నాడంటే నిజంగా ప్రాబ్లం ఉన్నవాడికి ఆగలేదు, నిద్ర పట్టదు, ఆలోచన ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. ఈడేదో పెద్ద సైంటిస్ట్ లాగా కొత్తగా కనిపెట్టేసినట్టు నీకు నిద్ర పట్టదు కదా, నిన్ను ఆలోచనలు వెంటాడేస్తున్నాయి కదా, ఇడిచేస్తాడు. ఆడేమో ఊరి అమ్మని ఎలా తెలిసిపోతున్నాయి ఇవన్నీ, అంటే ఆ మాత్రం చిన్న లాజిక్ కూడా తెలియదు ఎలా ఉంటుందో అర్థం కాదు. సో పోనీ ఎక్కడ వదులుతాడా, సో నాకేం బాగుంటలేదండి, అసలు నాకు వ్యాపారంలో ఏం కలిసి రావట్లేదంటే, నాకు తెలిసి మీ గదికి గదికి గోడ ఉంది కదా, అవునండి, పడగొట్టే. అరే పడగొట్టేస్తే ఇటు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా, సో పైన మీరు వెళ్ళేశారు కదా, అవునండి, పై పడగొట్టే, నేను వంట వెళ్ళి కింద, నాకు అర్థం కాదు వంట వెళ్ళి. సో నాకు అర్థం కాదు ఏంటంటే, సో వీడు ఒంట్లో ప్రాబ్లం ఉంటుంది, ఏదో హెల్త్ ఇష్యూ ఉంటుంది, దానికి కారణం ఈశాన్య మూలంలో బరువు పెట్టడం వల్ల అంటాడు. ఏమైంది ఈశాన్య మూలంలో బరువు పెడితే ఏమైంది, నువ్వేమన్నా మోస్తున్నావు ఆ బరువు, ఆ బరువు పెట్టడం వల్ల నీకేంటి నొప్పి. సో అంటే వీడికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, మనీ ప్రాబ్లమో బిజినెస్లో ప్రాబ్లమో ఏదో ప్రాబ్లం, ఎందుకంటే లాస్ రాకుండా బిజినెస్ అంటే ఏముంటుందిగా, ఏదో ఒకటి ఉంటుంది. దానికి వీడి జాతకం చూపిస్తాడు, ఈ రేఖ చూసే ఎలా ఉందో, ఇది దాని పేర్లు వేస్తాడు, ఇది ధన రేఖ, ఇది ఆరోగ్య రేఖ, ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. చిన్న సైంటిఫిక్గా ఆలోచిస్తే చిన్నప్పుడు పిల్ల కడుపులో ఉన్నప్పుడు చేతులు మడుస్తూ ఉంటాడు, మనమే అందరం అంతే కదా. సో అప్పుడు ఏర్పడ్డ ఇవి గీతలు రా అని మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉంటాయో అర్థం కాదు. అంటే వీళ్ళంతా ఏంటంటే ఈ జ్యోతిషులు నమ్మడం, వాళ్ళు పోషించడమే వాళ్ళు, అంటే నేను అందరినీ అంటలేదు, నాకే ఎవరి నమ్మకం వాళ్ళది, కానీ మరీ ఎంత పిచ్చి అంటే ఒక వీడియో ఎదురొస్తే ఆగిపోతాడు. ఏ అర్థం కాదు నాకు, ఇప్పుడు ఏమంటారు పాప, ఆవిడ వచ్చింది నీకేం, నీకు నువ్వు వెళ్ళి పని రాకపోతాడు, నాకేదో జరిగిపోతుందేమో. ఏం జరుగుతుంది ఏమన్నా అంటే ఆవిడ జరగాలి అంతే, నువ్వు నీలో నెగ్గుకుంటే ఆవిడ జరగాలరా, ఏం జరుగుతుంది. సో పిల్లి చూస్తుంది, ఓ నల్ల పిల్లి చూస్తుంది, రాకపోతాడు. ఒరే నీకు నీకు నీకున్న నీలాంటి దరిద్రుడికి ఎదురొస్తే అది చస్తుందిరా, నీకేమో అది పోతుంది పాపం. సో అంటే ఉంటాయి ఈ అపశకునాలు, అరే మూడు ముప్పు అంటారు, శబాష్ మూడు ముప్పు అంటారు కదా, మరి నాకు ఎందుకు నాకు డౌట్, మరి మూడు ముళ్ళు ఎందుకు వేస్తారా అని డౌట్, మూడు ముప్పు అయినప్పుడు ఆరు ముళ్ళు వేయాలిగా, అంతే కదా లాజిక్గా చూసుకుంటే, మూడు ఎందుకు ముప్పు, ముగ్గురు వెళ్ళకూడదు, ముగ్గురు అంటారు కదా, అలాంటప్పుడు ఏం చేయాలి, ఒక ఆరు ముళ్ళు వేయాలి. సో ముగ్గురు ఏంటంటే ఇంకొక ముగ్గురు రెండ తీసుకుని ముగ్గురు ఆరు కలిసి వెళ్ళాలి, అలాగే కదా. సో నాకు తెలిసి నిజంగా ఈ జాతకం చెప్పిన నమ్మితే, ఆడు చెప్పింది జరిగితే అసలు ఆరు జాతకం చాలా బాగుంటుంది, ఆడని జాతకం చెప్పుకుంటాడు, వాడు జాతకం వాడు చెప్పుకుంటాడు కదా. అంటే ఎంత దారుణం అంటే ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. అంటే ఎలాగంటే పెళ్ళికి మెయిన్ జాతకం చూస్తారండి, పెళ్ళికి మెయిన్ చూసే జాతకాలు. నాకు తెలిసి మా ఫాదర్ వాళ్ళు వాళ్ళందరూ కూడా జాతకాలు చూడకుండానే పెళ్లి చేసుకున్నారంట, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, 40 ఇయర్స్ పెళ్ళి అయింది, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి మీ జాతకాలు చూపించిన వాళ్ళు ఏమో 2 రోజులుగా విడిపోతున్నారు, మరి దాన్ని ఏమంటారు. అంటే ఇక్కడ
అమ్మాయి అబ్బాయి, అమ్మాయి అబ్బాయితో హ్యాపీగా ఉంటుందా, ఈ అబ్బాయి అమ్మాయితో హ్యాపీగా, ఇది లేదు ఇంకా జాతకాలు. అంటే నేను అందరిని అంటలేదు, మరీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే భోజనం చేసే కూడా టైం ఉంది అంటాడు. ఈ టైం తింటే గురువు గారి టైం తినమన్నారు, టైం తింటే అడుగుతారు. అంటే ఎంత పూలు చేస్తాడంటే మరీ ఇంత దాదు నువ్వు. అంటే నేను చూసాను కదా మొన్న మా ఫ్రెండ్ అది, అమ్మాయి చాలా బాగుంది, అబ్బాయి చాలా బాగుంది, అబ్బాయి వేల సెట్లు, అమ్మాయి వేల సెట్లు. సో ఆమె ఇద్దరు మంచిగా లవ్ చేసుకున్నారు, హ్యాపీ, పెళ్లి చేసుకోవాలి. కట్ చేస్తే అమ్మాయి జాతకంలో సమ్ ఏదో ఒక కుజ దోషం సమ్ ఏదో ఉందంట, క్యాన్సిల్. ఇప్పుడు ఏం చేయాలి మరి, ఈడే జాతకం మార్చలేడు, కొన్ని జ్యోతిషం మార్చాలంటే ఏమీ లేదు. సో దానికి ఒకటి చెప్పిన సలహా, హోమం చేయాలంట. హోమం చేస్తే ఒక ఒక లక్ష రూపాయలు ఎంత అవుద్దంట, మారిపోతుంది. సో ఇక్కడ హోమం చేయడం వల్ల లేదంటే నీకు లక్ష రూపాయలు ఇవ్వడం వల్ల జాతకం మారుతుంది. సో ఇంత మరి ఇంత దారుణంగా ఉన్నారా. అంటే నేను నమ్మేది ఏంటంటే జాతకాలు అనేవి జీవితాలను మార్చలేవు, జీవితాలను పెంచలేవు. ఇది పక్కా భయం, ఇది నేను పక్కా నమ్ముతా. అంటే ఎవరు నమ్మకం వాళ్ళది, కానీ మరీ ఆ జాతకాలు నమ్మడం వల్ల కొంతమంది అయితే ఏం చేశారంటే, యాక్చువల్లీ నార్మల్ డెలివరీ, అమ్మాయికి పాపం నార్మల్ డెలివరీ. వీళ్ళు కొంత వాళ్ళ జ్యోతిషి ఏం చెప్పారంట, ఫలానా గడిలో ఫలానా అమ్మాయి పుట్టాలని చెప్పేసి నార్మల్ డెలివరీ కాస్త ఏంటి అదే టైం సిద్ధం చేయించుకున్నారు వీళ్ళు. అక్కడ అమ్మాయికి ఎంత పేరు ఉంటుందో అది అది పక్కన పెట్టేస్తే వీళ్ళు ఇంత మూఢనమ్మకాలతో బతుకుతున్నారా, నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా. అంటే ఈ రోజుల్లో కూడా ఇవి ఉన్నాయా అంటే, ఇప్పుడు ఏంటి సైన్స్ ఎంత డెవలప్ అవుతున్నప్పుడు జ్యోతిషం నమ్మడం తప్పేం కాదు, జాతకాలు నమ్మడం తప్పలేదు. సో నమ్మడం తప్పలేదు, మరి ఇంత మూఢనమ్మకాలు ఏంటి, చాలా చాలా దారుణంగా ఉంది. అంటే పొజిషన్ ఎలా ఉందంటే, అంటే ఏ వీడు బాత్రూమ్కి వెళ్ళినా సరే వీడు చూస్తున్నాడు, వీడికి వచ్చి కాదు. సో ఈ టైంకి వెళ్తే కరెక్ట్గా వస్తుంది, బాత్రూమ్కి వెళ్ళినా చూసుకుంటాడు, టైం చూసుకుంటాడు, ఇది రాహు కాలం అబ్బే ఇప్పుడు వెళ్ళకూడదు. నిజంగా ఒక వీడియో ఎదురొస్తే ఆగిపోతే, నీకు ఐఏఎస్ ఎగ్జామ్ ఉంది, 5 ఇయర్స్ దాన్ని బిచ్చంగా ప్రిపేర్ అయిపోయావు. సో నిజంగా నీ నువ్వు అంత నమ్మినడు అయితే ఆవిడ ఎదురు రాగానే నువ్వు ఆగిపోవాలి, ఆగిపోవాలి. అప్పటికి ఏంటంటే పాపం వాళ్ళ శుభకార్యాలకు ఎందుకు వాళ్ళు ఎవరు చేస్తారో ఇప్పటికే అర్థం కాదు నాకు. ఇప్పుడు మొగుడు చచ్చిన అంటే భార్య చచ్చిన భర్త ఏమో శుభకార్యాలన్నింటికి, కానీ ఎవరు భర్త చచ్చిన ఆవిడ మాత్రం దారుణంగా ఎవరు చేస్తారు, అదే నాకు అర్థం కాదు. అంటే ఇంత దారుణంగా ఎలాగా నమ్ముతున్నారు ఈ జాతకాలని, ఈ మూఢనమ్మకాలని, వీటికి ఏం చేయలేమా, ఎంత డెవలప్ అవుతున్నా కూడా వీటిని ఏం చేయలేమా అనేది నాకు చాలా చింతిస్తూ ఉంటాను నేను. అంటే చాలా చాలా చింతిస్తాను, త్రివిక్రమ్ శ్రీనివాస గారి లాగా చాలా చింతిస్తాను, ఇటీవల సొల్యూషన్ ఉండదా, ఉంటుందా, ఉండదా అని. అంటే ప్రతిదానికి ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలంటే టైం చూసుకుంటాడు, రాహుకాలంలో బాత్రూమ్కి వెళ్ళకూడదు, రాహుకాలం అదే నేను అన్నది. అంటే ఈ రాహుకాలాలు అయ్యే కాలాలు అంటారు, అది నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు ఏ కాలం అనేది, ఈ కాలం ఆ కాలం. నాకు తెలిసిన కాలంలో మూడే, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. మరి ఈ రాహుకాలాలు ఈ కాలాలు ఏంటి అంటే, నమ్మకాలు ఉండడం చాలా మంచిది, నమ్ముదాం. కానీ మూఢనమ్మకాలు అయితే వద్దు, జాతకాలు నమ్ముదాం, కానీ మరీ ఇంత దారుణమైన జాతకాలు అయితే ఇలాంటివి వద్దు. సో థ్యాంక్ యూ, దిస్ ఈజ్ క్రేజీ హబీ, ఓల్డెస్ట్ యంగెస్ట్ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ.